5 years సో నేను ఇప్పుడు అందరి అమ్మాయిలు అలాగే అందరి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నటువంటి ఒక రియల్ హీరో డైనమిక్ హీరోతో ఉన్నాను చెప్పాల్సిన అవసరం లేదు పరిచయం అవసరం లేదు అఖిల్ సార్థక్ హాయ్ హాయ్ స్క్రీన్ కంటే నిజానికి చాలా హ్యాండ్సమ్ ఉన్నారు అవునా థాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ మీరు నాకు ఒకటి చెప్పాలి నేర్పించాలి పులిహోర ఎలా తయారు చేస్తారో నేర్పించాలి సి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తే మీ అమ్మాయిలకు పులిహోర అనిపిస్తే నేను ఇంకా అయ్యా కూడా ఎప్పటికీ అయ్యా కాంప్లిమెంట్స్ మంచి కాంప్లిమెంట్ ఇస్తా ఇస్తే దాన్ని పులిహోర అనేసిండ్రు నేను ఇంకేం చేయలేను ఇప్పటిదాకా కాంప్లిమెంట్ ఇప్పుడు నువ్వు అన్నతో తెలిస్తే నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నావు సక్సెస్ ని చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నా అసలు అనుకోలేదు అసలు డ్రీమ్ లాగా ఉంది నాకు అంతా ఇదంతా కలనా నిజం ఇంత జనాలు బయట కొట్టుకోవడం ఆడ గేట్ దగ్గర ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇట్స్ గోయింగ్ సూపర్ గుడ్ ఓకే సో అంటే మాకు చూస్తే కనుక స్వాతి దీక్షిత్ బయటకు వచ్చినప్పుడు ఒకసారి చెప్పింది హౌస్లో అందరిలో ఎక్కువ హ్యాండ్సమ్గా అఖిల్ ఉంటారు అనేసి చెప్పింది అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆంటీకి చెప్పాను ఆంటీ బయట మీకు ఎక్కువ మంది కోడన్లో లైన్లో నుంచి ఉన్నారు కష్టమా ఆంటీ అన్నాను సో ఇలాంటివి విన్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది లేదు ఐ మీన్ సి నేను అనుకోలేదు యాక్చువల్లీ నేను అస్సలు అనుకోలేదు నాకు గర్ల్స్ హార్ట్ థ్రబ్ అని చెప్పి అవార్డ్ వచ్చింది బిగ్ బాస్ హౌస్లో అప్పుడు ఉట్టిగానే ఇచ్చిండ్రు ఏదో నన్ను ఖుషి చేయడానికి అనుకున్నా అప్పటి నుంచే అంట నాకు మమ్మీ వచ్చింది చెప్తుంది నీకు అప్పటి నుంచే ఉండే బట్ నీకు తెలియలేదు బట్ నాకు ఎక్కడో కొట్టింది అరే ఉన్నారు కదా ఇంట్లో ఇద్దరు ఇంకా ఐ వాజ్ లైక్ నాకు సార్ కూడా వాళ్ళ గురించే చెప్పడం నీకు గర్ల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది నా గురించి ఎప్పుడు చెప్పలేదు సో నాకు ఐడియా రాలే ఎప్పుడు నేను లైట్ తీసుకున్నా సరేలే ఉంటారే నాకు కూడా ఫ్యాన్స్ ఎవరు కొంతమంది ఉండొచ్చు అనుకున్నా బట్ బయటకు వచ్చి చూస్తే అసలు అమేజింగ్ అసలు నా ఇన్స్టాగ్రామ్ అయినా అసలు ఇట్లా ఫ్లడ్డింగ్ మొత్తం మెసేజెస్తో అండ్ పీపుల్ హూ ఆర్ కమింగ్ అండ్ టాకింగ్ అంతా మోస్ట్లీ గర్ల్సే ఉన్నారు ఐఎమ్ ఫీలింగ్ గుడ్ మంచిగా అనిపిస్తుంది నాకు ఓకే సో బయటకు వచ్చిన తర్వాత మోనల్ని ఉండు కలుస్తా అన్నారు కలిసారా కలిసా కదా బయటకు వచ్చి కలిసినగా అలా కాదు ఏదో చెప్తానింది కదా అరే ఇవన్నీ మీరు లేదు లేదు అంటే మోనల్ తొందరగా ఇంటికి మా ఇంటికి వస్తుంది రమ్మని చెప్పిన మా పేరెంట్స్ వాళ్ళు రమ్మని చెప్పిన ఫ్రెండ్గానే వస్తుంది ఓకే యా షీఈస్ రియలీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ లాస్ట్ మూమెంట్లో నాకు చాలా సపోర్ట్ చేసిందంట ఇన్స్టాగ్రామ్లో చాలా సపోర్ట్ చేసిందంట కొంచెం అక్కడ కరిగిపోయినా నేను మంచిగా అనిపించింది ఇన్ని రోజులు ఇంట్లో మాకు అంత రాలే ఇప్పుడు బయటికి వెళ్ళి నా కోసం అఖిల్కే ఓట్ చెయ్యి అఖిల్కే ఓట్ చెయ్యండి అనడం ఐ ఫెల్ట్ గుడ్ ఎందుకంటే నాకు సెలబ్రిటీ సపోర్ట్ లేదు అంత ఫ్యాన్సే సెలబ్రిటీ సపోర్ట్స్ వేరే వాళ్ళకి చూస్తే హ్యూజ్ సెలబ్రిటీస్ అందరూ సపోర్ట్లు కానీ నాకు ఎవ్వరు లేకుండా మొత్తం ఫ్యాన్సే 300+ ఫ్యాన్ పేజెస్ అండ్ మోనల్ ప్రియా గారు ఇంకా ఇద్దరు ముగ్గురు ఎవరు సపోర్ట్ చేసిండ్రు ఐ ఫెల్ట్ గుడ్ చాలా నేను మీ మమ్మీని ఇంటర్వ్యూ చేసినప్పుడు సో ఏంటంటే అప్పుడు ఆంటీని అడిగాను అనమాట ఆంటీ అసలు ఈ ఆఫర్ రాగానే ఫస్ట్ ఏమని లిటరలీ చెప్తున్నాను సీరియల్స్ అప్పుడు అఖిల్ అంటే పెద్దగా తెలియదు బట్ ఎప్పుడైతే నువ్వు ఎంట్రీ ఇచ్చావాడ బ్రేక్ అయిన హార్ట్ తోటి సో అప్పుడే కొంచెం వెళ్ళిపోయినావు అనమాట ఇంక 5th week వచ్చేసరికి కొంచెం ఇంకా మాకు అప్పుడైతే పక్కా అన్నారు టాప్ 5లో వీళ్ళు ఎవరైతే ఉంటారన్నారో 5th week వచ్చిన తర్వాత అందులో మీరు కూడా అడిగారా ఇది బయట జరిగిందా బయట జరిగిన నేను చేసినటువంటి సర్వేలో ఓ టాప్ 5లో నేను ఉన్నాను అప్పుడు అప్పటికి మీరు ఉన్నారు ఓ నైస్ నేనే అనుకోలేదు నేను టాప్ 5లో ఉంటా అని చెప్పి ఇంకొకటి కూడా సో ఏదైతే డైరెక్ట్ టికెట్ ఫినాలే వచ్చింది కదా అది మీకు ఏమైనా కొంచెం మైనస్ అనిపించిందా అనిపించింది అంటే ఎక్కడ అనిపించింది అంటే నాకు స్కోప్ లేకుండా అయిపోయింది సంచాలకుడు కూర్చోవాలి నేను ఏం చేయలేను నేను వెళ్ళి మాట్లాడాలనుకుంటే కూడా నేను మాట్లాడొద్దు నేను బిగ్ బాస్ నాకు ఒక వార్నింగ్ ఇచ్చిండు మధ్యలో నేను మోనల్కి హెల్ప్ చేస్తున్నమాట ఆ టైం దాంట్లో నాకుండి నువ్వు అఖిల్ మీరు దేంట్లో పార్టిసిపేట్ చేయొద్దు అన్నాడు మీరు కూర్చోవాలంతే నాకు కూర్చోన్నప్పుడు నాకు ఇంకా స్కోప్ ఏడుంది నేను మధ్యలో మధ్యలో ఇంకా నా స్టార్ట్ చేసేసిన నేను నాకు ఆ స్కోప్ రావట్లేదు నేను అందరితో మాట్లాడడం నవ్వడం యూనో మంచిగా అనిపించింది సో అది చేసుకుంటూ వెళ్ళిపోయినా వాట్ ఎవర్ ఇట్ ఇస్ నేను ఆంటీని ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలా మంది నా ఫాలోవర్స్ ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్ లో అఖిల్ అన్న దగ్గరికి ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్ళండి అక్క నన్ను తీసుకెళ్ళండి అక్క అసలు నాకైతే వాళ్ళని ఎలా తీసుకురావాలో అర్థం కాదు సీరియస్లీ చెప్తున్నాను ఏదైనా ఫ్యాన్ మీట్ అలా నెక్స్ట్ ఏమైనా ఉందా డెఫినెట్లీ అనుకుంటున్నా నేను కూడా ఒక ఫ్యాన్ మీట్ పెడదామని ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో నేను ఫస్ట్ నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉండే తెలుసా 9000 ఉండే ఫస్ట్ ఓకే వెళ్ళే ముందు ఇప్పుడు 326K అంటే అంత అభిమానం సంపాదించుకున్నా అది ఉట్టి ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోలే ఆంటీలు అయితే లేరు కదా ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు ఫుల్ ఆన్ ఉన్నారు బయట
నాకు ఓట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో సో మచ్. ఇట్ రియలీ మీన్స్ అ లాట్ నాకు, ఎందుకంటే ఈ అభిమానం ఈ ప్రేమ నాకు కావాలి అండ్ ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.